ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. వెళ్ళి వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళని ఖచ్చితంగా తీసుకొస్తాను. ఇలాంటి విషయాల్లో వదిన గారు ఏమీ అనుకోరు. ఒకవేళ ఆవిడేమైనా అనుకుంటే నేను చెప్తాను. అయ్యా మీరు పదండి. శ్రీవారు ఆగండి. ఏంటి? సంపంగి చేసిన పనికి తన తల్లిదండ్రులే ఇంట్లో నుంచి గెంటేశారు. మీరు వెళ్ళి ఇప్పుడు వాళ్ళని ఇంటికి తీసుకొస్తారా? అరవీర భయంకర వాసుదేవరావు, రోజారమణిగారులకి మనసనేది లేదు. పేరుకి పెద్ద మనుషులే తప్ప మంచి మనసనేది లేదు. కాబట్టే కన్న కూతుర్ని, ఇంటి అల్లుణ్ణి నిర్దాక్షణ్యంగా ఇంట్లోంచి గెంటేశారు. కాని ఈ పిల్లివారి ఇల్లు అలాంటిది కాదు. మేమలా ఉండలేము. పిల్లివారు ఎలా పోతే నాకేంటి, ఏమైపోతే నాకేంటి అనుకుని వెళ్లారు. వాళ్లకు లేని ప్రేమాభిమానాలు మీకెందుకు? రోష్ణి, ఇవన్నీ మాట్లాడుకునే సమయమా ఇది? మీరు వెళ్లి సంపంగిని ఇంటికి పిలుచుకొస్తే ఈ జన్మలో తనకి బుద్ధి రాదు. కావాలంటే ఈ భోజనమేదో ఆయనకిచ్చి పంపించండి. ఏనాడైతే ఈ సంపంగి ఇగో పక్కన పెట్టి ధర్మేష్ బావగారిని క్షమాపణలు అడుగుతుందో అప్పుడే ఇంట్లోకి రాణిస్తాం. ఏంటి రోష్ణి ఇది? వాళ్ళేదో అన్నారని నువ్వు కూడా ఇలా అంటే ఎలా? తప్పు రోష్ణి, మీరు పదండి. శ్రీవారు ఆగండి. ఇప్పుడు మీరు వెళ్ళి వాళ్ళిద్దరిని ఇంటికి తీసుకొస్తే రేవతక్క, తనతో పాటు కోమలి మల్లికలు కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు. వాళ్లే కాదు, నేను కూడా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతాను. ఇదే జరగబోయేది, తర్వాత మీ ఇష్టం. రోషు, రోషు, రోషు! ఏంటండి భీమేష్ గారు, మీ శ్రీమతి గారు ఇలా మాట్లాడుతున్నారు? కాస్తన్నా జాలి దయలేదా? లేదు లేదు, తను చాలా మంచిది. ఇంట్లో జరిగిన గొడవల వల్ల తను అలా మాట్లాడుతుంది అంతే. అయ్యా నాకు సాయం చేస్తారా? ఉప్పు కారం లేని మీ చేతి వంట తిన్నవాణ్ణి, మీరు చెప్తే నేను చేయనా? ఏం చేయాలో చెప్పండి. మీరే ఈ భోజనాన్ని తీసుకువెళ్ళి వాళ్ళిద్దరికీ ఇవ్వండి. వాడు చూడ్డానికి ఆజాను బాహుల్లా ఉంటాడు, కానీ పొట్టి అమాయకుడు, ఆకలికి అస్సలు తట్టుకోలేడు. వాళ్ళకి ఈ భోజనం అందజేసే బాధ్యత మీదే. మీరేం బాధపడకండి అయ్యా, నేను చూసుకుంటాను. ఇదిగో అయ్యా, లేదండి. భోజనం తెచ్చాను, లేవండి. భోజనం ఎక్కడది? మీ పిల్లివారింటి నుంచే తీసుకొచ్చా. మీరు ఆకలిగా ఉన్నారని చెప్తే భీమేష్ గారు ఈ భోజనం ఇచ్చి పంపించారు. సంపంగి, సంపంగి, గెటప్ లే. ఏంటి బావా? ఫుడ్కేమో, కమ్ ఈట్. ఎక్కడిది బావా? నేనే తెచ్చాను, బాగుంటుంది, తినండి. వీడు తెచ్చిందా? నేను పస్తులైనా ఉంటాను కానీ ఈ బిచ్చగాడు ఇచ్చిన ఫుడ్ నేను తిన్ను. నో నో సంపంగి, దిస్ నాట్ బిచ్చం ఫుడ్, దిస్ ఈజ్ సంపంగి. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? సమేష్ గారు, ఈ అమ్మాయితో ఉండకండి. ఈ అమ్మాయి మంచిది కాదు, మీ జీవితం నాశనం అయిపోతుంది. బాబాయ్ ఉండకండి, బాబాయ్ వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, నా మాట వినండి, బాగుపడతారు. ఫుడ్ ఆన్ ది సాయిల్. సంపంగి వై, సంపంగి వై. ఏంటి వై? ఆ బిచ్చగాడు బిచ్చం ఎత్తుకం తెచ్చింది, నేను తినాలా? దిస్ ఈజ్ నాట్ బిచ్చం ఫుడ్, దిస్ ఈజ్ భీమేశ్ అన్నయ్య గివ్ ఫుడ్. యు ఫూల్, why you did like this? I hate you, you waste all food, you are not good, I hate you. ante idi bimesh babu gar pampinda? You ghost, you dayo, you rakshasi baba. Nee valle na bathuku veedile padindi, you are not good baba. చచ్చిపోతానికి కారణం నువ్వే. ఐ హేట్ యు, ఐ హేట్ యు, ఆల్ వేస్ట్ ఫుడ్.
ఆల్ వేస్ట్ ఫుడ్. సారీ బి వెసలయ. యు గో గో ఫ్రమ్ హియర్. ఆకలే 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 ఆకలే. ఏంటి రోషిణి, ఇంకా పడుకోలేదా? ఒంట్లో అనీసీగా ఉందా? సవ్వేష్ మర్ది గారు రోడ్డు మీద ఆకలితో ఏడుస్తున్నారట. అవునా? నిజమా? వినడానికి ఎంత హాయిగా ఉందో తెలుసా. దీనికోసమే ఎదురు చూశాను, కానీ ఇంత త్వరగా ఫలిస్తుందనుకోలేదు. అవును, ఈ విషయం నీకెలా తెలుసు? వాళ్ళిద్దరూ ఆకలికి తట్టుకోలేక ఏడుస్తున్నారని ఒక బిచ్చగాడొచ్చి చెప్పగానే మా శ్రీవారు భోజనం తీసుకుని బయలుదేరారు. కాని నేనే ఆయన్ని వెళ్ళనివ్వలేదు. ఎవరైనా ఆకలి అంటే చాలు, భీమేష్ బాబు గారి గుండె కరిగిపోతుంది. అందుకే భోజనాన్ని బిచ్చగాడికిచ్చి పంపించుంటారు. రోడ్డు మీద బిచ్చగాడి చేతి భోజనం. ఆహా, చేసిన పాపం ఊరికిపోతుందా? ఇందుకే అంటారు దేవుడున్నాడు. అవును, బండబాబు కూడా వెళ్తానని గొడవ చేసుంటాడే. చేశారు. మీరెళ్ళి సంపంగిని ఇంటికి తీసుకొస్తే నేను కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని గట్టిగా చెప్పాను, దాంతో ఆగారు. అది సరేగాని ఈ విషయం పెద్దబాబుకి తెలిస్తే ఇంకేమైనా ఉందా? పండంటి కాపురం సినిమాలు ఎస్వి రంగారావు గారిలాగా నా తమ్ముళ్ళు నా తమ్ముళ్ళు అని ఏడుస్తాడు. అవును, కానీ రేవతక్క అనుమతి లేకుండా సంపంగి పెళ్లివారింట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. మనం అడుగు పెట్టనివ్వకూడదు. ధర్మేష్ బావగారిని మా శ్రీవారిని పట్టుకొని బిచ్చగాళ్ళు అని నోటుకొచ్చినట్టు వాగింది. ఇప్పుడు చూడు, తనే బిచ్చగత్తి అవతారం ఎత్తి ఒక బిచ్చగాడు తెచ్చిన భోజనం తినే స్థితికి వచ్చింది. దీన్నే హిస్టరీ రిపీట్ అంటారు. పాపం అక్కని ఎన్నేసి మాటలందో అసంపంగి. మీరు మాట్లాడుకున్నదంతా విన్నాను. సవ్వేష్ మర్ది గారు ఖచ్చితంగా ఇంటికి రావాలి. తన గురించి ఈయన చాలా బాధపడుతున్నారు. సరిగ్గా తినడం లేదు, కంటి నిండా నిద్రపోవడం లేదు. తమ్ముళ్ళ విషయంలో ఆయన కంట్రోల్ చేయలేం. ఆనందమైనా దుఃఖమైనా పీక్స్లో ఉంటుంది. బేబీ, సంపంగిని వదిలేసి సవ్యేష్ బాబు ఒక్కడే వస్తాడనుకుంటున్నావా? సంపంగి కూడా రావాలి. ఎస్, తనంతటి తనే రావాలి, రియలైజేషన్తో రావాలి. అవును, మనమే వెళ్ళి తీసుకొస్తే దాని కళ్ళు ఇంకా నెత్తికెక్కుతాయి, ఇంకా అహంకారం పెరుగుతుంది. మనం ముందే అనుకున్నట్టు ఆయన కాళ్ళు పట్టుకుని క్షమాపణలు అడిగితే తనని లోపలికి రానివ్వాలి. సూపర్, ఐ లైక్ ఇట్ అక్కా. ఈ విషయంలో నేనింత గట్టి పట్టుదలగా ఉన్నానని మీరేమీ అనుకోవద్దు. ఇందులో అనుకోవడానికేముంది అక్కా? ఈ విషయంలో మనమంతా ఒకే మాట మీద ఉండాలి, సరేనా? సంపంగిని తలుచుకుంటే ఒక పక్క జాలేస్తోంది. లేనిపోని సమస్యలు సృష్టిస్తూ తను బాధపడుతూ అందరినీ బాధ పెడుతోంది. ఇప్పటికైనా నేను మారినట్టు తను కూడా మారితే మన ఫైవ్ సిస్టర్స్ ఫైన్ సిస్టర్స్గా మారిపోతాం. కరెక్ట్గా చెప్పావక్కా.